నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంత బజార్లోని ఓ దుస్తుల దుకాణంలోకి షాపింగ్ కి వెళ్ళిన పెళ్లి బృందానికి షాక్ తగిలింది. పెళ్లి దుస్తులు కొనుగోలు నిమిత్తం తీసుకొచ్చిన నగదు దుకాణంలో మాయమైంది. ఈ ఘటన ఈ నెల 22వ తేదీన జరుగుగా ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్ కర్నూల్ పట్టణం సంత బజార్లోని శ్రీలతా క్లాత్ మర్చెంట్ దుకాణానికి కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన వరుడి బంధువులు, తెలకపల్లి మండలం గట్టురాయిపాకుల గ్రామానికి చెందిన వధువు బంధువులు కలిసి పెళ్లి దుస్తులు తీసుకునేందుకు వచ్చారు. బంధువులంతా పెళ్లి దుస్తులపై దృష్టి పెడితే వీరి పక్కనే ఉన్న ఓ గుర్తు తెలియని 15 ఏళ్ల బాలుడు వారు తీసుకొచ్చిన నగదు మీద దృష్టి పెట్టాడు. సుమారు అరగంట పాటు నగదు ఉన్న వ్యక్తి దగ్గర రెక్కీ నిర్వహించి చాకచక్యంగా 100 రూపాయలను కొల్లగట్టాడు. తీరా దుస్తులు తీసుకున్న తర్వాత డబ్బుల కోసం వెతకగా మాయమైనట్టు గుర్తించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీసేలా వైఎస్ కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అనంతపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రామకృష్ణ మాట్లాడారు. నిన్నటి రోజున ఏ ఛానల్లో చూసినా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు గురించే వస్తోందన్నారు. బాబాయిని చంపిన కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డి గురించి పోలీసులను కొట్టి చెల్లెలు చెంచల్గూడ జైలుకు, ఫ్రస్ట్రేషన్లో తల్లి విజయమ్మ కూడా పోలీసులను కొడుతోందని మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశమయ్యాడే కానీ మనస్సంతా వైఎస్ అవినాష్ రెడ్డిపైనే ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో పులివెందులలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోలేదు, నిన్న వైఎస్ కుటుంబ సభ్యులను టీవీ ఛానల్స్ లో చూసి చనిపోయాడని అన్నారు. మేడే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ప్రత్యేకించి వాళ్ళ దేశంలో ఒక ప్రమాదకరమైన రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 9 ఏళ్ళు పూర్తయినా ఆయన ఒక్క మౌలిక సమస్యను కూడా పరిష్కారం చేయలే. ఏ ఒక్క మౌలిక సమస్యను కానీ, లేదా 2014 లోక్సభ ఎన్నికల్లో ఏదైతే ఆయన విషయాలు ప్రస్తావన చేశాడు అందులో ఒక్క సమస్య కూడా పరిష్కారం కనుగొనలేకపోయాడు. ఎందుకంటే ఆ రోజు చాలా అంశాల గురించి మాట్లాడాడు. పేదరికాన్ని గురించి మాట్లాడాడు, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడాడు, అధిక ధరల సమస్య గురించి మాట్లాడారు, రైతుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాడు. అంతేకాకుండా బ్లాక్ మనీ గురించి మాట్లాడారు, టెర్రరిజం గురించి మాట్లాడాడు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. మెదక్ జిల్లా టెక్మాల్ మండల పరిధిలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని మండల పార్టీ అధ్యక్షులు భక్తుల వీరప్ప పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఆందోళ్ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురవేశారు. ప్రతి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. గులాబీ జెండా పేద ప్రజల సంక్షేమానికి అండగా అమరుల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమము ఇచ్చేసినటువంటి గ్రామ ముఖ్య నాయకులకు మరియు పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదములు. కదా, పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదొడుగులను అనుభవించి ఇప్పుడు గత 9 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలను మన తెలంగాణలో అమలవుతున్నాయి. అందుకు మన కేసీఆర్ గారికి, ముఖ్యంగా మంత్రులకందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ కార్యక్రమానికి తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్లీనరీ సమావేశాలు అందోల్ నియోజకవర్గంలో జరుపుకున్నటువంటి సందర్భం లోపల మండలంలోని అన్ని గ్రామాల లోపల మరి తెలంగాణ జెండా రెపరెపలాడుతున్నది. కార్యకర్తలు ఉవ్వెత్తున మరి తరలివెడుతున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర సమితికి, ఈ రాష్ట్రానికి ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయి మరి ఈరోజు భారతదేశంలోనే ఈ రాష్ట్రం పసికూనగా ఉన్న రాష్ట్రం
देश अपुरपरचे विधा पंचायतीराज शाखा अन्नी शाखा अवार पुत मरी राष्ट्र अभिवृद्धि मरी देश में उठा मुख्यमंत्री गमन गमन का दाने अक सिद्धपड़ी मरी राष्ट्र ऐरपड़न तरह मुख्यमंत्री गार मुख्य नूट की डेबई शात उठी रैतक मरी रईत बाने देश बने उदेश इरवे नाग गंटल करंट मरी कालेश्वर नीलू మరియు రైతు బంధు పథకము రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కన్నా సాధారణ ప్రజల పరిస్థితి బాగుందని ఏపీ జేఏసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలులోని ధర్నా చౌక్ వద్ద ఏపీ జేఏసీ అమరావతి ఆత్వర్యంలో ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అమలు చేయాలని ఆయన కోరారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారికి పదోన్నతులు కల్పించాలని కోరారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు బొప్పరాజు గారి నేతృత్వంలోని ఏపీ జే సమరావతి ఉద్యోగుల అపరిష్కృత డిమాండ్ల కోసం ఏదైతే ఉద్యమ కార్యచరణ ప్రకటించిందో ఆ ఉద్యమ కార్యచరణలో భాగంగా శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సెక్టార్లైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అలాగే మన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలపైన ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర ధర్నా చౌకుల్లో ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. ఆ ధర్నాలోన ఆ పిలుపులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున మహిళా మనలు ఒకసారి చూడాలి. దాదాపుగా మహిళా మనలతోనే సగము ధర్నా చౌక్ నిండిపోయినటువంటి పరిస్థితి అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఎంత శ్రమ దోపిడీకి గురవుతున్నారో. ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా మొత్తం తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏదైతే అస్యూరెన్స్ ఇచ్చినారో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ కూడా క్రమబద్ధీకరిస్తామని అక్కడ క్రమబద్ధీకరించడం జరిగింది. ఇక్కడ కూడా మరి సాక్షాత్ కర్నూలు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకుంటామని కోడుపూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ తెలిపారు. దళితులను అవమానపరిచే విధంగా నారా లోకేష్ మాట్లాడారని ఎమ్మెల్యే ఆరోపించారు. కర్నూలు జిల్లా కోడుపూరు నియోజకవర్గంలోకి నారా లోకేష్ పాదయాత్రగా వస్తే అడ్డుకుంటామని ఆయన తెలిపారు. దళితులకు క్షమాపణ చెప్పి తమ నియోజకవర్గం కోడుమూరులోకి పాదయాత్ర చేసేందుకు నారా లోకేష్ రావాలని లేని పక్షంలో పాదయాత్రను అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. చూస్తే 4 సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అని చెప్పి ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదు. ఈరోజు ప్రతి ఇంటి జగనన్న మా భవిష్యత్తు 7వ తారీఖు నుంచి మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆయన కాన్సెప్ట్ ఆయన ఏం చేస్తానని కూడా చెప్పాలా చెప్పకుండా ఏదంటే అది మాట్లాడడం ఒక కులాన్ని దూషించడం అసలు దళితులను అయితే ఏ విధంగా అన్నాడంటే చాలా అవహేళనగా మాట్లాడాడు. దళితులను పీకింది ఏం లేదు చేసింది ఏం లేదు అని ఒక హేళనగా మాట్లాడిన మాటలు కూడా దాన్ని క్షమాపణ అడిగేది పోయి ఆయన మళ్ళీ ఎక్కడో కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు ఏదో చేయిట్లో చూపిస్తాడు. అది ఏందో అర్థం కాలే. ఒక నాయకుడు యొక్క లక్షణాలు అది ఏదైనా పొరపాటున మనం ఏదైనా మాట్లాడుతుంటాం కరెక్టే. ఒక మనిషి అన్నాక చిన్న చిన్న పొరపాటు మాట్లాడుతుంటాం దాన్ని క్షమ. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ వేద కన్వెన్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు 2023లో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గెలుపుకు ముందుండాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో దేశంలో ఆదర్శంగా నిలిచిందని, టీఆర్ఎస్ పార్టీ చేసే అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాలలో టీఆర్ఎస్ పార్టీ విస్తరించి దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం అందించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారని తెలిపారు. Yeah.
నెల్లూరు జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శ్రీ గాయత్రి మాత దేవాలయంలో మంగళవారం శంకర జయంతి పర్వదినం సందర్భంగా శ్రీ గాయత్రి మాతకు అభిషేకం ఆది శంకరాచార్యులు విగ్రహానికి రుద్రాభిషేకం కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగమోహన్ రావు వెల్లాల మహేశ్వర శర్మ కృష్ణమూర్తులు మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అతి చిన్న వయసులోనే పర్యటించి బ్రాహ్మణులు ఏకత్రాటిపైకి వచ్చి శాంతి స్థాపన కృషి చేసిన ఆదిశంకరాచార్యుల వారు జగద్గురువుగా విశేష కృషి చేసినట్లు తెలిపారు. శంకర భగవత్పాదుల యొక్క జయంతి సందర్భంగా సనాతన ధర్మానికి వైదిక ధర్మానికి ప్రాచీన కాలం నుంచే భారతదేశం యొక్క నలుదిక్కుల చతుర్వేదములకు ఆలంబనగా ధర్మ సంస్థాపన ధర్మపీఠాలను స్థాపించి భారతదేశం యొక్క వైదిక ధర్మానికి ఆలంబనగా నిలిచినటువంటి జగద్గురువులు ఆదిశంకరాచార్యుల యొక్క జయంతి ఉత్సవాలను యావత్ భారతదేశంలో ఈరోజు అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాం. ఏదైతే ధర్మశాస్త్రంగా ఉంటుందో, ఏదైతే మానవ జీవితానికి ధర్మబద్ధంగా ఉంటుందో, అష్ట కష్టముల నుండి మానవుడు సుఖ జీవితాన్ని పొందడానికి ధర్మ మార్గము అవలంబించడానికి చతుర్వేదములలో సూచించినటువంటి విధానాన్ని కూడా సాధారణ జనానికి తెలియజేయడానికి యావత్ భారతదేశాన్ని కూడా పాదయాత్ర చేస్తూ జనజాగృతిని కల్పించి హిందూ ధర్మానికి ఆలంబించినటువంటి శంకరాచార్యుల యొక్క జయంతి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.